ఇవాళ మనం ఒక చిన్న ఒక నాలెడ్జ్, వివేకానందుడు లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అన్నమాట, దాని గురించి నాకు తెలిసినది నేను మీతో షేర్ చేసుకుంటాను. వివేకానందుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, అంటే 21-22 ఉన్నప్పుడు, ఆయన చికాగో కాన్ఫరెన్స్కి వెళ్ళడానికి ముందుగా ఆయన బుక్లో ఆయన రాసిన విషయం అన్నమాట ఇది. వివేకానంద ఎప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరిగాడు, ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా ఆయన. అలా తిరుగుతున్నప్పుడు ఒకసారి బృందావన్కి వెళ్ళారు, తర్వాత యమునా రివర్ ఉంది కదా, యమునా రివర్ దగ్గర ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. వెళ్తూ ఉంటే ఆయన, అంటే రామకృష్ణ పరమహంస చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఈయన అలా యమునా రివర్ దగ్గర వెళుతూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఈయన వెనకాల విపరీతమైన పొదులు ఆయనే తరుగుతున్నాయి. ఆయనకి అన్నీ అంత రెవల్యూషనరీ పర్సన్ అంత ఇది ఉన్నా కానీ ఆ కోతులు చూసి ఆయనకి ఏదో భయం వచ్చి పరుగులు విపరీతంగా పరుగెడుతున్నాడు. ఈయన పరిగెత్తగా ఈ మంకీస్ అన్నీ కూడా విపరీతంగా ఆయన తరుగుతున్నాయి. అన్నీ ఒక పెద్ద గుంపులుగా ఉన్నాయన్నమాట. గుంపులు ఆయన వాడి చేతుల్లో దొరికారు అనుకోండి మొత్తం పీక్కు తినేస్తాయి. ఈయన అలా పరిగెడుతూ ఉన్నారనమాట. ఎంత దూరం పరిగెడుతూ ఉంటే అప్పుడు ఏదో ఒక ముసలాయన కనిపిస్తాను దూరంలో. ముసలాయన ఆహు అని ఒక మాట వినిపిస్తుంది. తిరిగి వాటిని స్టర్ చేయి, లుక్ అట్ దెమ్ అని చెప్తాడు అనమాట. లుక్ అట్ దెమ్ అని వచ్చినప్పుడు ఈయనకి అర్థం కాదు. ఆగో అని గట్టిగా అనగానే ఆయన అలా నిలబడిపోతాడు. తిరిగి వాటిని మొరిచి చూడు అని చెప్తాడు. అలా ఆయన ఇంకా ఆయన మాట విన్నట్టుగా గవక్కమని ఆగాడు. తిరిగి వాటిని అలా చూశాడు. చూసేప్పటికీ తిరిగి అక్కడ నిలబడి అక్కడే చూశాడు కదా, ఒక్కొక్కటి కోతులు కూడా అలా వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఒక్కడు కూడా ఒక నిలబడి అన్నీ అలా పారిపోయినాయి అనమాట. అతనికి అర్థం కాదు నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఇంతసేపు పరిగెత్తుకుంటూ నేను వెళ్తూ ఉంటే నా వెనకాల వెంటబడినాయి, ఇప్పుడు నేను ఆగి నేను ఏమీ చేయలేదు, వాళ్ళని అలా చూసాను, చూసినప్పటికే అవి అలా పరిగెత్తిపోయినాయి అని చెప్పి అప్పుడు అతని మైండ్లోకి ఆలోచనలు వచ్చినాయన్నమాట. ఓకే, మనకి ఏ సమస్యలు వచ్చినా కూడా మనం దాన్ని చూసి పారిపోతూ ఉంటే ఇలాగే అది మనల్ని వెంటాడుతాయి అన్నది ఆయన బుక్లో ఆయన రాశారు. ఈ ఇన్సిడెంట్ ఆయన లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ అనమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ ముసలాయన రూపంలో ఉన్నది మన గురువు గారే రామకృష్ణ పరమహంసే అక్కడ కనబడ్డారు, ఆయనే వచ్చి నన్ను కాపాడారు అనుకుంటే ఆయనే నాకు ఈ నాలెడ్జ్ ఇచ్చారు. అంటే మనం పిరికి వాళ్ళలాగా ఏ సమస్య వచ్చినా పారిపోతున్నాం కదా, అలా పారిపోకూడదు అన్నది ఆయన నాకు చెప్పినదే ఇది వేళ అని చెప్పి వాళ్ళ కొలీగ్స్తో శిష్యులతో అందరితో ఆయన తర్వాత కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడైనా మాట్లాడినప్పుడల్లా ఇన్సిడెంట్ ఆయన తీసి మాట్లాడేవాడట. అంటే దీనిలో మనం ఏం తెలుసుకునేది ఉంది అంటే ఆయన చెప్పినది కూడా ఇంతే, మనం ఎప్పుడు కూడా సమస్య అన్నది, ప్రతి మనిషికి సమస్య తీరిపోయింది నాకు ఇంకా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది అన్నది ఎవరికి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మనం ఒకటి పాస్ట్ పట్టుకొని వెళ్ళడతాం, లేకపోతే ఫ్యూచర్ని పట్టుకొని వెళ్ళడతాం. ఎప్పుడు మనం ప్రెసెంట్లో ఉండం కాబట్టి ఎవరికి కూడా అలాంటి హ్యాపీ లైఫ్స్ అనేది ఉండదు. అంటే మనం ప్రెసెంట్లో బ్రతకడానికి నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకి హ్యాపీ లైఫ్ ఉంటుంది. పాస్ట్లో ఫ్యూచర్లో తలుచుకొని వేలాడుతున్నామంటే మనకి ఉండదు. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా సమస్యను చూసి మనం పారిపోతాం. ఇంట్లో కూడా చూడండి, ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక హస్బెండ్ వైఫ్ ఏదైనా గొడవలు వచ్చినాయనుకోండి, మోస్ట్లీ ఇంట్లో ఎవరికి గొడవ వచ్చినా ఇంకొకరు వచ్చి బయటకు వెళ్ళిపోతారు. ఇంట్లో ఉంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉంటే గొడవలు అయిపోతూ ఉంటుంది, ఇంట్లో మనం ఉండక్కర్లేదు, మనం బయటకు వెళ్ళిపోతే ఈ గొడవ నుంచి మనం తప్పించుకోవచ్చు, ఇది అనవసరమైన ఆర్గ్యుమెంట్ వద్దు అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది రియల్ కాదు అంటారు. ఏ సమస్య వచ్చినా మనం అక్కడే ఉండి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ అది కంటిన్యూషన్ ఉంటుంది కదా ఆ గొడవ అన్నది. సో గొడవను చూసి మనం పారిపోకూడదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మనం ఏం చేసుకోవాలంటే వెల్కమ్ టు ద ప్రాబ్లం అని వెల్కమ్ బోర్డ్ పెట్టుకొని కూర్చో. ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చిందా, రేపు ఆ ప్రాబ్లం వస్తుందా, ఓకే ఏ ప్రాబ్లం వచ్చినా నేను రెడీ, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నేను దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను అని ఎదుర్కోండి. ఎదుర్కొన్నప్పుడే ఆ సమస్య మిమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది అని ఆయన వివేకానందుడు చెప్పాడనమాట. సో మన లైఫ్లో కూడా మనం దాన్ని ఒక ఇది ఒక మంచి మన అడ్వైస్గా తీసుకోవచ్చు. ఇది రియలే కదా, ఎప్పుడు కూడా సమస్యను చూసి మనం పారిపోవద్దు.
ఈరోజు సమస్య తీరిపోయిందని కూడా కాదు. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా నేను దాన్ని ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను అని మనం ధైర్యంతో మనం నిలబడినప్పుడు మన మైండ్ షార్ప్ అవుతుంది. ఆ సమస్యలని మనం తీర్చుకోవడానికి మనకి మంచి నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఎటువంటి సమస్య, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ సమస్యని మనం ఈజీగా తీర్చుకోగలం, ఈజీగా మనం దాన్ని సాల్వ్ చేసుకోగలం కదా. అందుకే సమస్యని చూసి పారిపోకండి అని ఆయన లైఫ్లో జరిగిన ఒక రియల్ స్టోరీ ఆయన ఎగ్జాంపుల్గా చెప్పారు. ఈరోజు మనం అందరూ ఎదుర్కొంటున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ కూడా ఇదే. ఈ సమస్యను చూసి మనం భయపడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి కానీ భయపడిపోకూడదు, ఏదున్నా మనం ఎదుర్కోవాలి. సో ఇది ఒక నాకు నచ్చిన స్టోరీ అన్నమాట. సమస్య ఎవరైనా, నేను కూడా అంతే కదా, నేను కూడా మనిషే కదా, ఎవరికైనా సమస్య అనేది వస్తే మనం పారిపోయేవాళ్ళం. ఇప్పుడైతే నేను అలా చేయట్లేదు, చాలా చదివి చదివి చాలా నేర్చుకొని యూనివర్స్ చాలా విషయాలు నేర్పించింది. ఇదంతా నేను ఎప్పుడూ కాలేజ్ డేస్లో చదివినది, ఈరోజు మీతో షేర్ చేయాలనిపించి ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.